ఇక ఏడుస్తున్న ధరణిని తీసుకొచ్చి అందరు హాల్లో ఉండి మాట్లాడుకుంటుంటే ఇక కూర్చోబెట్టి చూడు వదిన అని చెప్పేసి అంటూ ఉంటాడు రిషి అన్నమాట. అన్నయ్య చూడు నీకోసం వదిన ఎంత ప్రేమ దాచుకుందో తెలుసా, నీకోసం బాగా వెయిట్ చేసింది, అసలు ఎప్పుడూ కూడా ఇక ఆ బాధను ఎవరితో కూడా పంచుకోలేదు, నేను చాలాసార్లు గమనించాను వదిన నిన్ను చాలా ఇష్టపడుతుందని చెప్తూ ఉంటే ఇక అందరూ కూడా అలా ప్రేమగా చూస్తూ ఉంటే దేవ్యాని మాత్రం అబ్బు అనుకుంటూ చూస్తూ ఉంటుంది. ఈలోగా ఇక ఫణీంద్ర అవునురా నువ్వు వచ్చేసి మంచి పని చేసావు, ఒక భార్యకి భర్త పక్కనే ఉండి కష్ట సుఖాల్లో పాలు పంచుకోవడం కంటే ఇంక ఏవి కూడా ఆస్తిపాస్తులు ఏవి అక్కర్లేదు, నువ్వు తనకు దూరంగా ఉండడం వల్ల పాపం చాలాసార్లు తన కళ్ళల్లో బాధను నేను గమనించాను, నువ్వు వచ్చేసి మంచి పని చేసావు అనగానే ఇక ఫస్ట్ టైం ధరణి మొహంలో చిరునవ్వు చూస్తున్నాను ఆనందం చూస్తున్నాను అని చెప్పేసి అనగానే ఇక ధరణి చాలా అయితే ఇక సంతోషంగా పడుతున్నట్టు అయితే ఉంటుందన్నమాట. ఇక వదినకి ఇంకా అన్ని మంచి రోజులే వచ్చేసాయి అనగానే శైలేంద్ర ఫేస్లో కూడా ఒకలాంటి ఎటు తెలియని ఆనందం కాదు ఇది బాధ కాదు అలాంటి ఎక్స్ప్రెషన్స్తో అయితే ఉంటాడనమాట. ఇక అంతలోకి దేవి అని నువ్వు వెళ్ళి కాఫీ పట్రా అనేసి అంటూ మహేంద్ర అయితే అంటాడనమాట శైలేంద్రకి, నీ చేత్తో మంచి కాఫీ పట్రా అనేసి అనగానే ఇక దేవి అని ఒక్కసారిగా ఆగు అని అయితే అంటుంది. నెక్స్ట్ ఏం జరిగిందో మళ్ళీ మన ఛానల్ అయితే చూద్దాం. థ్యాంక్ యూ.